నెక్స్ట్ ఫ్రాక్ అండి, ఇది వచ్చేసి కస్టమైజ్డ్ ఫ్రాక్ అన్నమాట. సో మన దగ్గర కస్టమైజేషన్ జరిగిన ఫ్రాక్ అన్నమాట. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఈ విధంగా వర్క్ లో వచ్చింది, మిర్రర్ వర్క్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టించడం జరిగింది. అండ్ బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ అండి. సో మన దగ్గర కస్టమైజేషన్ ఇది బ్యాక్ పాట్ నెక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ ఫ్రాక్. సో మనకి ఇది మంచి లాంగ్ ఫ్రాక్ వచ్చింది, జార్జెట్ ఫ్రాక్. సో ఫ్లేర్ అనేది మన దగ్గర తెలుసు కదా, ఎప్పుడు ఫ్లేర్ అనేది హెవీగా పెట్టిస్తాము. సో జార్జెట్ ఫ్రాక్ ఇదంతా మీకు ఫ్లేర్. జార్జెట్ ఫ్రాక్ మనకి ఇది వైలెట్ విత్ ఎల్లో కాంబినేషన్ లో ఉంది, వైలెట్ విత్ ఎల్లో కాంబినేషన్ లో ఉన్నటువంటి ఫ్రాక్ అన్నమాట. కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్ అండి.